తల నరికేటోనికే తలవారిస్తే ఏమవుతుంది తలలు నరుక్కుంటూ పోతాడు మొత్తం అందరూ బలైపోయినట్టు ఈరోజు కేసీఆర్ గారిని ఒక్కసారి కాదు రెండుసార్లు ముఖ్యమంత్రిని చేస్తే కేసీఆర్ గారు మీకేం చేశాడు మీ గ్రామానికి ఏం చేశాడు మీ వ్యవసాయానికి ఏం చేశాడు మీ బిడ్డలకు ఏం చేశాడు మీరు ఎలా బాగుపడ్డారు కనీసం పెన్షన్లు కూడా నాలుగేళ్ల నుంచి ఇవ్వటం లేదు అంటే ఇక సర్కారు ఉన్నట్ట సర్కార్ సచ్చినట్టా ముఖ్యమంత్రి ఉన్నట్ట ముఖ్యమంత్రి సచ్చినట్ట ఒక్క మంత్రి గాని ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళ నియోజకవర్గాలకు వచ్చి ఏమి జరుగుతుంది అని కూడా పట్టించుకోకపోతే ఇక వీళ్ళని ఎందుకు ఎన్నుకున్నట్టు ఆలోచన చేయండి తల్లి ఇందాక చెల్లి చెప్పింది ఓట్లు కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళు వస్తారు మీకు మంచి మంచి మాటలు చెప్తారు ఎవరికి వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు ఆ పదివేల కోసం వేస్తున్నారా ఆ ఐదు వేల కోసం వేస్తున్నారా ఐదు సంవత్సరాలు మీ జీవితం బలైపోతుంది ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాము అంటే ప్రజలకు సమస్యలు ఉన్నాయని ఎత్తి చూపటానికే ఈ పాదయాత్ర చేస్తున్నాం పాలకులు చెప్తున్న మాట అయితే అసలు ప్రజలకు సమస్యలే లేవు మీరు ఎందుకు పాదయాత్రలు చేస్తున్నారు అంటున్నారు మీకు సమస్యలు ఉన్నాయో లేదో మీకు తెలుసు ఇక్కడ మాట్లాడిన వాళ్ళందరూ మా బ్రహ్మాండంగా మాట్లాడారు సమస్యల గురించి ఒక్కటైనా చక్కగా జరుగుతుందా రుణమాఫియా అని అన్నాడు చేశాడా కేసీఆర్ గారు సున్నా వడ్డీకే మీకు రుణాలు ఇస్తానన్నాడు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తున్నాడా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు సీబీఎస్ఈ అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు చదువులు ఉచితం అన్నాడు ఎక్కడుంది నాణ్యమైన చదువు ఎక్కడుంది పెట్టాడు కేసీఆర్ గారు ఈ రోజు వరకు కూడా ఇప్పటికి మూడు రోజులైంది రాజశేఖర్ రెడ్డి గారు బాసరలో ట్రిపుల్ ఐటీ స్థాపిస్తే బ్రహ్మాండమైన చదువుకునే యూనివర్సిటీ అది అది స్థాప్యాలు లేవు మేము ఎలా చదువుకోవాలి అని ఆ బిడ్డలు ఇప్పుడుకు మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే పట్టించుకునే నాదుడే లేడు కనీసం వాళ్ళకు కరెంటు ఇవ్వడం లేదు వాళ్ళకు తినడానికి తిండి ఇవ్వడం లేదు మంచినీళ్ళు కూడా బంద్ చేశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏకైక లక్ష్యం రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణ ప్రజల చేతుల్లో పెట్టడం మీ అందరూ ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యం మళ్ళీ కేసీఆర్ గారి చేతుల్లో మోసపోకండి ఇప్పటికే రెండుసార్లు మోసపోయారు మంచోడు మంచోడంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయాడట ఏం చేశాడు కేసీఆర్ గారు ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే బంగారు తెలంగాణను కాస్త అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశాడు ఎనిమిది సంవత్సరాలలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు బంగారు తెలంగాణ అని చెప్పి ఈ రోజు బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా తయారు చేశారు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా తయారు చేశారు ఈ రోజు ఎక్కడుంది ఆడవాళ్లకు రక్షణ ఎక్కడ చూసినా నీళ్లు లేవు కానీ మద్యం మాత్రం ఏర్లై పారు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి ఇందాక ఒక అన్న అన్నాడు బెల్ట్ షాపులు ఎత్తేయండి అమ్మా అని మీకు మాటిస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత బెల్ట్ లేకుండా మేము చేస్తాం ఈ రోజు రక్షణ లేదు మహిళలకు మద్యము ఎంతగా మద్యము ఎంతగా అమ్ముతున్నారో మహిళల మీద అత్యాచారాలు కూడా అంతగా పెరుగుతున్నాయి అయినా కూడా కేసీఆర్ గారికి చీమ కొట్టినట్టు అయినా లేదు మహిళలకు ఎలాగో రక్షణ లేదు కనీసం చిన్న పిల్లలు బాలికలకు ఆరేళ్లు పదేళ్ళు పద్నాలుగేళ్ళు పిల్లలు కూడా రేపైపోతున్నారు చచ్చిపోతున్నారు అంటే కేసీఆర్ గారు ఇంకా బతికి ఏం లాభం ఉరేసుకొని సచ్చిపోవాలి కదా ఈ రోజు చిన్న బిడ్డలు రేపైపోతున్నా కూడా న్యాయం ఎక్కడుంది టిఆర్ఎస్ పార్టీ నాయకుల కొడుకులు మనవల్లే ఇలాంటి కిరాతకమైన పనులు చేస్తున్నారు అంటే సర్కారు మళ్ళీ వాళ్ళనే కాపాడుతుంది ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఉద్యమం అప్పుడు ఆడవాళ్ళ తిక్కు చూస్తే తోలు తీస్తానన్నాడు గుట్లు పీకేస్తానన్నాడు మరి ఏం చేశాడు కేసీఆర్ గారు ఎవరి గుట్లు పీకాడు కేసీఆర్ గారు ఎవరి ఉద్యోగాలను పీకే గారు గారు ఏ సస్పెండ్ ఈ రోజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఆ ఎమ్మెల్యేలే ఆ మంత్రులే వాళ్ళ బిడ్డలే వాళ్ళ మన అది కూడా అధికారకంగా ఇచ్చిన వాహనాలలో ఆ టొయోటా ఇన్నోవాలలోనే ఆ బండ్లలోనే ఆడపిల్లలను రేప్ చేసేస్తున్నారు చంపేస్తున్నారు అంటే దిక్కు లేకుండా పాపం ఈ రోజు ఆ పిల్లలు అసలు చెప్పుకునే ధైర్యం కూడా లేదు బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం లేదు సాక్ష్యం చెప్తామంటే సాక్షులంతా బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు జే వాళ్ళకి మళ్ళీ బిర్యానీ ప్యాకెట్లు పెడుతున్నారు ఎవరు ఆదుకుంటారు ప్రజలు చట్టం ఉన్నోనికి చుట్టం అయితే ఎవరికి చెప్పుకోవాలి కంచే ప్రజలు ఎక్కడికి పోవాలి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులే వాళ్ళ పిల్లలే అసలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఎలా తయారయ్యారు ఎవరైనా మహిళలు ఏదైనా పని చేయమని సహాయం చేయమని ఎక్కడికైనా ఏ ఎమ్మెల్యేనో లేకపోతే ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెరితే ఆడ వాళ్ళ మానాలను కూడా కమిషన్లుగా అడుగుతున్నారు అవమానం తట్టుకోలేక మొన్న ఒక భార్యాభర్త ఆత్మహత్యలు చేసుకున్నా ఆ తర్వాత ఇంకో తల్లి కొడుకులు ఆత్మహత్యలు చేసుకున్న ఎక్కడుంది న్యాయం ఎక్కడుంది రక్షణ ఎక్కడుంది ఆడవాళ్లకు గౌరవం టీఆర్ఎస్ పార్టీ నాయకులే ఇలాంటి కిరాతకమైన పనులు చేస్తుంటే ఇలాంటి ఇంత రౌడీ ఇజము ఇంత గుండాయిజము ఎక్కడ చూసినా మాఫియాలే ఎక్కడ చూసినా మందు మాఫియా శాండ్ మాఫియా కబ్జాలు భూములు ధర్నీ పేరు చెప్పి ఇక రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక ఎకరా చూపిస్తుంది ఒక ఎకరా ఉన్న వానికి అసలు ఎకరానే చూపించడం లేదు ఆ భూమంతా ఎవరు కబ్జా చేస్తున్నారంటే మళ్ళీ అక్కడున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులే కబ్జా చేస్తున్నారు వాళ్ళ కోసమే కదా ఈ ధర్నీ పెట్టుకుంది ఎవరు బాగుపడుతున్నారు టీఆర్ఎస్ పార్టీ పాలనలో ప్రజలకైందా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలుంది ప్రజల దగ్గర ఎంత డబ్బు ఉంది ఏమీ లేదు ప్రజలేమో అప్పులు పాలయ్యారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అంట ఎనిమిది వందల అరవై కోట్లుందంట దానికి వడ్డీయే మూడు కోట్లు వస్తుందట ఆ వడ్డీయే మూడు కోట్లు మూడు కోట్లు ఇరవై ఐదు కోట్లు మళ్ళీ బ్యాంకులో ఉందట ఎవరికైంది బంగారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి అయింది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకైంది ఆ మంత్రులకైంది కేసీఆర్కి అయింది ఆయన బిడ్డలకైంది వాళ్ళకే కదా ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళకే మంత్రి పదవులు వచ్చాయి బిడ్డ ఓడిపోతే మళ్ళీ అదే పనిగా తీసుకొచ్చి ఎమ్మెల్సీ కూడా చేశాడు కదా వాళ్ళకే పదవులు వచ్చాయి ఉద్యమం అప్పుడు ఏం చేశారు ఎవరు కొట్లాడితే వచ్చింది తెలంగాణ కేసీఆర్ గారు లాఠీ దెబ్బలు తిన్నాడా కేసీఆర్ గారు ఆస్తులు పోగొట్టుకున్నారా కేసీఆర్ గారి కుటుంబంలో ఎవరైనా ఆత్మ బలిదానాలు చేసుకున్నారా కానీ ఈరోజు భోగాలు మాత్రం వాళ్ళే త్యాగాలు ఎవరి ఈ భోగాలు ఎవరి ఎవరు అనుభవిస్తున్నారు పదవిని ఎవరికైంది బంగారు తెలంగాణ ఏం చెప్పారు ఇంటికో ఉద్యోగం అన్నారు కదా ఏమైంది లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు కదా ఏమైంది ఏమీ కాలేదు ఆలోచన చేయండి తల్లి పాలకులు మంచివాళ్ళు అయితేనే ప్రజల బతుకులు మారుతాయి ప్రజల బతుకులు మారాలి అంటే మీరు మీ చేతుల్లో ఉంది ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం గుర్తుపెట్టుకోండి అమ్మా రేపు సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఇది కూడా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే మీ చేతుల్లోకి వచ్చే ఆయుధం ఆలోచన చేసి మీకోసం పనిచేసే వాళ్ళని ఎన్నుకోండి అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను నేను మీకు మాటిస్తున్నాను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మేము పండుగ చేస్తాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక పక్కా ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోలున్నావి వికలాంగులు ఉన్నా ఎంతమంది పెన్షన్లు అర్హులైతే ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు మేము ఇస్తాం మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగం కోసం మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ పేద బిడ్డలు చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీనైనా మేము బ్రహ్మాండంగా అమలు చేస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము పనిచేస్తామని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది మరొకసారి మరొకసారమ్మా ఈ సాయంత్రం మీ పనులు మానుకొని మీ పనులు మానుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుందని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మీ పనులు మానుకొని మీ ప్రేమ నిండా మీ గుండె నిండా ప్రేమతో మీ అభిమానానికి మీ ఆప్యాయతకు మనొక్కసారి రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది